ప్రభుత్వ పాఠశాలల్లో రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని గంభీరావుపేట మండలం దోసలగూడెం ప్రధాన ఉపాధ్యాయులు మల్లారెడ్డి పేర్కొన్నారు. శనివారం రోజున పాఠశాల ఆవరణలో జరిగిన విద్యా కమిటీ సమావేశంలో ప్రభుత్వం పంపిణీ చేసిన ఉచిత యూనిఫామ్లను విద్యార్థులకు అందజేశారు. ఈరోజు ప్రాథమిక పాఠశాల ఎంపీపీఎస్ దోసలగూడెం పాఠశాలలో తొలిమెట్టుపై టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ పెట్టి సక్సెస్ విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మరియు పాఠశాల కమిటీ చైర్మన్ చంద్రం గారు పాల్గొనడం జరిగింది. అదే మాదిరిగా రెండో జత యూనిఫామ్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు దోసలగూడెం ఎంపీపీఎస్ స్కూల్లో మల్లారెడ్డి సార్ ప్రధాన ఉపాధ్యాయులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో దేవరాజ్ సార్ ఉపాధ్యాయులు గారు ఈరోజు పిల్లలకు యూనిఫామ్లు అందజేయడం జరిగింది. అదేవిధంగా స్కూల్లో ఉన్నటువంటి సమస్యల మీద స్కూల్లో అటెండర్ లేదని వాటి మీద కూడా మేము మాట్లాడడం జరిగింది. ఇక్కడ ఉన్న సమస్యలు ప్రజాప్రతిని పట్టించుకొని ఒక స్కూల్కు ఉన్న సమస్యలను పరిష్కరించాలి. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రహార గోడ కూడా మాకు లేదు. దాని విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చొరవ తీసుకొని దాన్ని కూడా పరిశీలన చేయాలి. స్కూలుకు సంబంధించినటువంటి స్కావెంజర్ను వెంటనే తక్షణమే మా స్కూలుకు మాకు పెట్టాలని ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది.